హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్లో నుంచి మ్యాథ్స్ యాప్టిట్యూడ్ సెక్షన్ చూద్దాము. సో ప్రీవియస్గా ఇంగ్లీష్ క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ ఎవరైనా కావాలని అనుకుంటే వాటిని కూడా చూడండి, ఓకేనా? అలాగే ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్చ్ 5th షిఫ్ట్ 1 పేపర్ చూద్దాము. సో క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ రాయలేదు. సో క్వశ్చన్స్ రాసి ఆన్సర్ అంటే ఒక పేపర్ పట్టే టైంకి రెండు చేయొచ్చు కదా. సో అందుకని నేను క్వశ్చన్ బ్రీఫ్గా చదువుతాను, అండ్ దాంట్లో నుంచి మెయిన్ పాయింట్స్ వరకు రాశాను అన్నమాట, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, సో మీరు పేపర్లో చూస్తే కనుక క్యూ మ్యాక్స్లో నుంచి డౌన్లోడ్ చేస్తే 51. సో అది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో అదేంటో చూద్దాము. సో 51 ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ క్యాన్ బి మల్టిప్లైడ్ టు 69120 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో 69120ని దేంతో, ఏ లీస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ క్యూబ్ కింద మారుతుంది అన్నది క్వశ్చన్. సో 69120 టు బి మల్టిప్లై టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో మామూలుగా 69120ని ఎలా రాయొచ్చు? 4³³³³. సో ఇంకొక క్యూబ్ వస్తే మనకి అది పర్ఫెక్ట్ క్యూబ్ అయిపోతుంది. సో ఆల్రెడీ 5^1 ఉంది. సో అలాగే దానికి 5² మల్టిప్లై చేస్తే మనకి 5³ వస్తుంది. సో అప్పుడు 4³² ఇంటూ 2 ఇంటూ 5³ అప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ కింద మారుతుంది. సో 5² మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో 25తో మల్టిప్లై చేస్తే, ఆ లీస్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 69120 అనేది ఒక క్యూబ్ కింద మారుతుంది, క్యూబ్ నెంబర్ కింద మారుతుంది. సో క్యూబ్ అనేది ఏ క్యూబ్ ఫామ్లో ఉంటుంది కదా, సో అది అలా మారుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చారంటే, మిస్టర్ అంకిత్ ఈజ్ ఆన్ టూర్ టు సియాచిన్ అండ్ హీ హ్యాస్ 360 ఫర్ హిస్ ఎక్స్పెండిచర్. ఇఫ్ హీ ఎక్సీడ్ హిస్ టూర్ బై 4 డేస్, హీ మస్ట్ ట్రిమ్ డౌన్ హిస్ డైలీ ఎక్స్పెండిచర్ బై 3 రూపీస్. ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ మిస్టర్ అంకిత్ ఈజ్ ఆన్ టూర్? సో ఏమన్నారంటే, అంకిత్ దగ్గర 360 రూపీస్ ఉన్నాయి సియాచిన్ టూరులో స్పెండ్ చేయడం కోసం. సో అయితే అతను కనుక 4 రోజులు ఎక్కువ ఉన్నాడనుకోండి, రోజుకి 3 రూపాయలు చప్పును తగ్గించుకుంటే అతను 4 రోజులు ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. సో ఆ లెక్క ప్రకారం అతను ఎన్ని రోజులు ఉన్నాడు, సో ఆ టూర్లో ఎన్ని రోజులు ఉన్నాడు అన్నది క్వశ్చన్. సో మొత్తం 360 రూపీస్ ఉన్నాయి, అతను 4 డేస్ ఎక్స్ట్రా ఉంటే కనుక రోజుకి 3 రూపాయలు తగ్గించుకోవాలి. సో అతను ఒక ఎక్స్ డేస్ ఉన్నాడు అనుకుందాం, ఎక్స్ డేస్కి 360 రూపీస్ పడుతున్నాయి. అయితే ఒక రోజుకి ఎన్ని రూపీస్ పడతాయి? 360 బై ఎక్స్. సో ఈ ఎక్స్ అనేది 10 డేస్ అనుకున్నాం అనుకోండి, అతనికి ఒక రోజుకి 36 రూపీస్ పడతాయి. సో అతను 14 డేస్ ఉండాలంటే 3 రూపీస్ తగ్గించుకోవాలి రోజుకి, అంటే 33 రూపాయలు చొప్పున 14 రోజులు ఉండగలడు, ఓకేనా? సో ఆ లెక్క ప్రకారం, సో మనకి ఎన్ని రోజులు ఉన్నాడు అన్నది తెలియదు, సో దాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ రోజులకి 360 రూపాయలు అయితే ఒక రోజుకి ఎంత? 360 బై ఎక్స్. సో ఇది రోజుకి, 360 బై ఎక్స్ అనేది ఒక రోజుకి అతనికి అయ్యే ఖర్చు. సో దాంట్లో నుంచి 3 రోజులు తీసేస్తే ఈ 360 రూపాయలతో ఎక్స్ ప్లస్ 4 డేస్ ఎక్స్ట్రా ఉండగలడు. సో ఇది మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది, 360 బై ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎక్స్ ప్లస్ 4. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ ఈక్వల్ టు 20 డేస్ వస్తుంది. సో అతను అక్కడ 20 డేస్ ఉండగలడు, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే, r³ + s³ = 0 అన్నారు, r + s = 6 అన్నారు. సో 1/r + 1/s = ఎంత? సో 1/r + 1/s ని ఎలా రాసుకోవచ్చు? s + r/sr కింద రాసుకోవచ్చు. సో మనకి r³ + s³ 0 ఇచ్చారు. సో మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే, r + s³ = r³ + 3sr × r + s + s³. సో మనకి వచ్చిన వాల్యూస్, మనకు ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే rs అనేది 12 వస్తుంది. సో మనకి r + s అనేది ఆల్రెడీ తెలుసు, సో మనకి sr అనేది మనకు తెలియదు, rs అనేది మనకు తెలియదు. సో rs కనుక్కోవడం కోసం ఈ ఫార్ములా వేసాం,
r plus s whole cube ane formula este. So r plus s already manaku 6 ani telusu, so dani substitute cheste 216, 6 cube 216. So r cube plus s cube enta 0, 3 rs enta 3 rs teliyadu, so rs manam kanukovali, so r plus s enta 6, so rs equal to 12. So r s plus r by sr is equal to 6 by 12, so 1 by 2 0.5 anamata. So idi third question. So just manaku aa formula telisthe manam ee question anedi answer cheyochu. Next fourth question, what is the y intercept of the linear equation 59x plus 14y minus 112 equal to 0. So manaki ee equation icharu 59x plus 14y minus 112 is equal to 0. So maamulaga manaki intercept form ela untundante x by a plus y by b is equal to 1. So x intercept vachetappatiki a, y intercept vachetappatiki b, ante a anedi entante ఈ లైన్ ఎక్స్ని ఎక్కడ కట్ చేస్తుందో అది ఏ అవుతుంది, ఈ లైన్ వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో అది బి అవుతుంది, ఈ లెంత్ బి అవుతుంది, ఈ లెంత్ ఏ అవుతుంది, ఓకేనా. సో వై ఇంటర్సెప్ట్ కనుక్కోమన్నారు, బి కనుక్కోమన్నారు. సో మనం ఈ ఫామ్లోకి తీసుకొచ్చేసామనుకోండి, అప్పుడు మనకి బి వాల్యూ ఏంటో తెలుస్తుంది, అదే వై ఇంటర్సెప్ట్ అవుతుంది, ఓకేనా. సో దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు, 59x ప్లస్ 14y ఈజ్ ఈక్వల్ టు 112 అయితే దీన్ని ఎక్స్ బై 112 బై 59 ప్లస్ వై బై 112 బై 14 రాసుకుంటే మనకి వై ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో వై ఇంటర్సెప్టే కదా కనుక్కోమన్నది, సో వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఇస్ 8. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద సర్కంఫరెన్స్ ఆఫ్ టూ సర్కిల్స్ ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్లీ, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఈస్ 12 సెంటీమీటర్స్, ద రేడియస్ ఆఫ్ వన్ సర్కిల్ ఈజ్ 7 సెంటీమీటర్స్, ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద అనదర్ సర్కిల్. సో రెండు సర్కిల్స్ ఉన్నాయి, రెండు సర్కిల్స్ సర్కంఫరెన్స్ దగ్గర టచ్ అవుతున్నాయి, సో ఈ పాయింట్లో టచ్ అవుతున్నాయి, సో ఈ పాయింట్లో టచ్ అయ్యేయి, ఒక దాని రేడియస్ ఇచ్చారు, ఇంకో దాని రేడియస్ కనుక్కోమన్నారు. సో ఇలా ఎక్స్టర్నల్గా టచ్ అయ్యే సర్కిల్స్ యొక్క సెంటర్స్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, ఆర్ ప్లస్ ఆర్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్, ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్. సో టోటల్గా రెండు సెంటర్స్ యొక్క డిస్టెన్స్ ఎంత, ఆర్ ప్లస్ ఆర్. సో రెండు రేడియస్ యొక్క రెండింటిని యాడ్ చేస్తే మనకి సెంటర్స్ యొక్క డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఆర్ ప్లస్ ఆర్ ఎంత, మనకి ఆల్రెడీ 12 ఇచ్చారు, ఒక రేడియస్ 7 ఇచ్చారు, ఇంకొక రేడియస్ కనుక్కోమన్నారు. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి స్మాల్ ఆర్ అనేది వస్తుంది, ఇంకొక సర్కిల్ యొక్క రేడియస్ వస్తుంది. సో మనల్ని ఏం కనుక్కోమన్నారు, డయామీటర్ కనుక్కోమన్నారు, రేడియస్ కనుక్కోమన్నా. మనకి ఆప్షన్స్లో మళ్ళీ ఏమి ఇచ్చారు, 5 కూడా ఇచ్చారు, సో 5 అని పెడితే కనుక రాంగ్ అయిపోతుంది. వాళ్ళు ఏమడిగారు, డయామీటర్ అడిగారు, కాబట్టి డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్. డయామీటర్ అంటే ఏంటి, రెండు రేడియస్లు ఒక పాయింట్ నుంచి ఇంకొక ఎగ్నెస్ట్ పాయింట్ వరకు డిస్టెన్స్ అనమాట. సో రేడియస్ ఏమవుతుంది, 2 ఆర్. అప్పుడు డయామీటర్ ఎంత అవుతుంది, 2 × 5 = 10. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆప్షన్స్లో 5 ఇచ్చారు కాబట్టి చాలా చాలామంది 5 పెట్టేస్తారు, రేడియస్ వచ్చేసింది కాబట్టి అని, కానీ వాళ్ళు అడిగింది డయామీటర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సో సిక్స్త్ క్వశ్చన్ మనకి ఏమిచ్చారంటే, ద లెంత్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ సైడ్స్ 9 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ ఈజ్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, సో 9, 12, 15. సో 9, 12, 15 ఇచ్చారంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అర్థం. సో ఇది 3 × 3, 3 × 4, ఇది 3 × 5. మనకి 3, 4, 5 అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుందని తెలుసు. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని యొక్క సర్కమ్ రేడియస్ అని అడుగుతున్నారు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చుట్టూ మనం ఒక సర్కిల్ గీసామనుకోండి, అంటే 3 వర్టెక్సెస్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ గీసామనుకోండి, అది సర్కమ్ సర్కిల్ అవుతుంది. సో ఆ సర్కమ్ సర్కిల్కి ఈ హైపోటెన్యూసే మనకి డయామీటర్ అవుతుంది, ఓకేనా. సో మనల్ని ఇక్కడ ఏం అడిగారంటే, ఆ ట్రయాంగిల్కి సర్కమ్ సర్కిల్ గీస్తే ఆ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్ అడిగారు. సో 15 అనేది డయామీటర్ అయితే మనకి రేడియస్ ఏమవుతుంది, 15/2, 7.5 అవుతుంది. సో రేడియస్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సర్కమ్ రేడియస్,
right angle triangle yokka circum radius em avutundi half of the hypotenuse so hypotenuse ki half chesthe maniki circum radius anedi ostundi next 7th question if x equal to 600 y is equal to 800 then x is how much percentage less than y so x 600 aithe y 800 aithe x anedi enta percent y kanna enta percent takkuga undi so dan ela raayochu manam y minus x by y ఎంత దేనికన్నా తక్కువ ఉంది దేనికన్నా ఎక్కువ ఉంది అని అన్నది మనం డినామినేటర్లో రాసుకోవాలి సో వాటి డిఫరెన్స్ అనేది న్యూమరేటర్లో రాసుకోవాలి సో y మైనస్ ఎక్స్ బై వై అంటే 800 మైనస్ 600 బై 800 ఎంత ఎంత తక్కువ ఉంది x 25% తక్కువ ఉంది y కన్నా ఓకేనా నెక్స్ట్ 8th క్వశ్చన్ 8th question ఏమ అడిగారు ద రేషియో ఆఫ్ 3 నంబర్స్ ఇస్ 2:3:5 ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 3 నంబర్స్ ఇస్ 275 దెన్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ద 3 నంబర్స్ సో 3 నంబర్స్ ఉన్నాయి ఆ 3 నంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి 2:3:5 లో ఉన్నాయి 2:3:5 రేషియోలో ఉన్నాయి 3 నంబర్స్ వాటిని మూడు ఆ మూడిట్లని యాడ్ చేస్తే మనకి 275 వచ్చింది సో ఆ మూడిట్లో ఏది పెద్దది సో ఏ రేషియో పెద్దగా ఉందో అదే మనకి పెద్ద నెంబర్ అవుతుంది సో 5 అనేది పెద్దది అవుతుంది సో 5 × 5/ టోటల్ ఎంత మనకి 2+3+5 ఎంత 10 5/10 × టోటల్ సమ్ ఎంత 275 సో 137.5 అనేది మీకు లార్జెస్ట్ నెంబర్ అవుతుంది అదే సెకండ్ నెంబర్ అడిగారు అనుకోండి అంటే 3/10 × 275 అదే ఫస్ట్ నెంబర్ అడిగారు అంటూ అనుకోండి 2/10 × 275 సో అలా మనకి ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ 9th క్వశ్చన్ 9th క్వశ్చన్ ఏమడిగారు ఎస్ టీ అండ్ యూ స్టార్టెడ్ ఏ బిజినెస్ అండ్ దేర్ క్యాపిటల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:6 సో ఎస్ టీ యూ బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు పెట్టిన అమౌంట్ 3:4:6 ఉన్నాయి అయితే దెన్ దే రిసీవ్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 1:2:3 సో వాళ్ళు పెట్టిన క్యాపిటల్స్ ఏమో 3:4:6 అలాగే వాళ్ళు సంపాదించిన వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత లాభం ఎంత 1:2:3 రేషియోలో ఉంది వాట్ విల్ బీ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ టైం పీరియడ్ ఫర్ విచ్ దే కాంట్రిబ్యూటెడ్ దేర్ క్యాపిటల్స్ సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమౌంట్ పెట్టారు ఒక్కొక్క టైం పెట్టారు సో వాళ్ళు ఎంత టైం పెట్టారో మనకు తెలియదు సో ఆ ఎంత టైం పెట్టారనేది మనం కనుక్కోవాలి ప్రాఫిట్స్ కూడా ఇచ్చారు సో ప్రాఫిట్ అనేది మనకి ఎప్పుడు వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టారు ఎంత టైం పెట్టారు అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ కాలం పెట్టారనుకోండి మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది సో అలా డిపెండ్ అవుతూ ఉంటుంది సో మన క్యాపిటల్ రేషియో ఎంత 3:4:6 సో ప్రాఫిట్ రేషియో ఎంత 1:2:3 సో 6 ఎక్కువ పెట్టింది కాబట్టి సో ఆమెకి ఎక్కువ ప్రాఫిట్ 3 అనేది వచ్చింది సో 4, 2, 3, 1 సో ఎవరు ఎక్కువ పెడితే ఎక్కువ కాలం పెడితే టైం మీద కూడా బేస్ అయి ఉంటుంది సో దాన్ని బట్టి వాళ్ళ ప్రాఫిట్ అనేది డిసైడ్ అవుతుంది సో మనం ఫస్ట్ వాళ్ళు ఎక్స్ పెట్టారనుకుందాం సో ఎంత టైం పెట్టారో మనకు తెలియదు సో ఎక్స్ మంత్స్ పెట్టారనుకుందాం సో ఎక్స్ వై జెడ్ అయితే సో అప్పుడు 3x:4y:6z = వాళ్ళు పెట్టిన ప్రాఫిట్ అనమాట 1:2:3 సో 3 × x = సో 1 1 పార్ట్ బై టోటల్ పార్ట్స్ ఎంత 6 సో x ఈక్వల్ టు మనకి 1/18 వచ్చింది అలాగే 3y = 2 సెకండ్ పార్ట్ 2 కాబట్టి 2/ టోటల్ ఎంత 6 సో y = 1/12 సో 6z సో ఎంత పీరియడ్ పెట్టారో తెలియదు దాన్ని z అనుకుంటే కనుక సో 3/ టోటల్ పార్ట్ 6 సో z = 12 వచ్చింది సో x:y:z ఎంత అవుతుంది 1/18 × 1/12 × 1/12 సో అదేమవుతుంది 2:3:4 అవుతుంది సో ఈ ఇంత పీరియడ్లో వాళ్ళు పెట్టారు ఈ రేషియో పీరియడ్లో వాళ్ళు పెట్టారు 2:3:3 నెక్స్ట్ 10th క్వశ్చన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 multiples of 7 సో 7 యొక్క మల్టిపుల్స్ అంటే 7 ones, 7 twos, 7 threes అవి ఉంటాయి కదా సో అవి మల్టిపుల్స్ అంటారు సో ఆ మల్టిపుల్స్ ఫస్ట్ 7 multiples యొక్క యావరేజ్ ఏంటి అని అడిగారు సో మనం ఇది డైరెక్ట్గా
వేసేయచ్చు బట్ క్లియర్గా అర్థం అవడం కోసం క్లియర్గా రాశాను. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 7. సో ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఏంటి? 7 ones, 7 twos, 7 threes, 7 fours, 7 fives, 7 sixes, 7 sevens.12 7 యొక్క ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఇవి. సో యావరేజ్ అనేటప్పటికి ఏంటి, 7 into 1 plus 7 into 2 plus 7 into 3 plus ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం. సో అన్నిట్లో 7 కామన్గా ఉంది కాబట్టి 7 నేను బయటేశాను. సో బ్రాకెట్స్లో మనకి 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6 plus 7. సో టోటల్ నెంబర్ మనకి ఎన్ని వచ్చినాయి? 7 వచ్చాయి. సో యావరేజ్ అనేటప్పటికి ఏంటి, సమ్ బై టోటల్. సో సమ్ ఏమో 7 ఇంటూ ఈ వాల్యూ అండ్ టోటల్ ఎన్ని, 7. సో 7 7 క్యాన్సిల్ అయిపోతే మనకి 1 plus 2 plus 3 plus ఇది వస్తుంది. సో మనకి ఫార్ములా ఏం తెలుసు, సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ n into n plus 1 by 2. సో 7 into 7 plus 1 by 2. సో మనం 1 2 3 4 5 అని యాడ్ చేయకుండా మనకి డైరెక్ట్గా ఫార్ములా వేసేసుకోవచ్చు అనమాట. ఎన్ అనేది ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 7 నెంబర్స్ ఉన్నాయి. సో 7 into 7 plus 1. సో 7 into 7 plus 1 by 2, టోటల్ 28 వస్తుంది. సో యావరేజ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఎంత, 28. నెక్స్ట్, సో 11th క్వశ్చన్, ఈ సమ్ ఆఫ్ 8000 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో 8000 అనే సమ్ని 2 పార్ట్స్ చేశారు. ఒక పార్ట్ మీద ఏమైందంటే, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 21% పర్ యానమ్ ఈజ్ ఈక్వల్ టు ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సెకండ్ పార్ట్ ఎట్ 35% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వాట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఈచ్ పార్ట్? సో ఏమన్నారు, 8000 ఉంది, 8000ని 2 పార్ట్స్ చేశారు. సో ఒక పార్ట్ మీద ఏమో 21% పర్ యానమ్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఇంకోటి ఏమో 35% సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సో అయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రెండింటికి ఈక్వల్గా వచ్చింది. సో ఒక పార్ట్ని ఎక్స్ అనుకుంటాను, ఇంకో పార్ట్ని, సో 8000 minus x. సో అంతే కదా, సో ఈ 8000 minus x plus x చేస్తే మనకి 8000 వస్తుంది. సో దీన్ని 2 పార్ట్స్ కింద నేను ఈక్వల్ పార్ట్స్ అనలేదు, సో 2 పార్ట్స్ అన్నారు. సో 8000 minus x ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, ఇది ప్రిన్సిపల్ అవుతుంది. పర్సంటేజ్ ఏమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21, 1 ఇయర్ కింద తీసుకుంటే కనుక సో 21%. సో x ఇంటూ 35 into 1 by 100. సో మనకి x వాల్యూ వస్తుంది, x వాల్యూ 3000 వస్తుంది. సో వాళ్ళు ఏమడిగారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఈచ్ పార్ట్, ఈచ్ పార్ట్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అని అడిగారు. సో మనం 3000 తీసుకుందాం. సో x అనేది 3000 వచ్చింది కదా. సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 3000 into 35 into 1 by 100 1050. అలాగే సో 8000 minus x చేద్దాం, సో 5000కి తీసుకుందాం. సో 5000 into 21 into 1 by 100, సో 1050. సో వాళ్ళు చెప్పారు కదా, రెండు సింపుల్ ఇంట్రెస్ట్లు ఈక్వల్ అవుతాయని. సో 3000 తీసుకుని 35% తీసుకుంటే 1050 వచ్చింది, 5000 తీసుకుని 21 తీసుకుంటే 1050 వచ్చింది. సో రెండు సింపుల్ ఇంట్రెస్ట్లు ఈక్వల్. సో ఇలా డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకుని మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్. సో 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ గ్లాస్ ఈజ్ 19650. సో సెల్లింగ్ ప్రైస్, ఒక గ్లాస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 1965 ఉంది. సో లాస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 25% వచ్చింది. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3013, దెన్ వాట్ విల్ బీ ద ప్రాఫిట్ పర్సంటేజ్? 1965 పెట్టినప్పుడు లాస్ అనేది 25% వచ్చింది. అలాగే ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అనేది 3013 అనేది 3013 ఉంటే కనుక ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అన్నారు. సో సెల్లింగ్ ప్రైస్ 1960, లాస్ వచ్చేటప్పటికి 25%, అయితే సెల్లింగ్ ప్రైస్ 3013 అయితే ప్రాఫిట్ ఎంత అన్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏం తెలుసు మనకి, 100 minus loss by 100 into cost price. సో 1965 ఈజ్ ఈక్వల్ టు 100 minus 25 75 by 100 into cost price. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 2620. సో మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ కనుక్కోవాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 plus P by 100 into cost price. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 15% వచ్చింది. సో నేను అన్నీ సాల్వ్ చేయలేదు, మీరు సాల్వ్ చేయండి. సో P అనేది 15% వస్తుంది, ఓకేనా? సో
ఇది డైరెక్ట్గా మనం చేయాల్సిందే, ఫార్ములాస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుని చేయొచ్చు. సో షార్ట్కట్ ఏమనుందేమో చూద్దాం. సో షార్ట్కట్ వచ్చేటప్పటికి కాస్ట్ ప్రైస్ మనం 100% అనుకుందాం. సో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్ అయితే 100+ ఎంత అయితే అంత సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. లాస్ అయితే కనుక 100లో నుంచి ఎంత తీసేస్తే అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటేనే మనకి లాభం అనేది వస్తుంది. సో అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. లాస్ వచ్చినప్పుడు ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ని మనం 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100 - 25, 75% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఆ 75% ఎంత ఇచ్చారు మనకి, 1965 ఇచ్చారు. ఓకేనా? ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజెస్లో. సో ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ 3013 అయితే ఇది ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అన్నారు. ఓకేనా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని అన్నారు. సో మనం డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. సో 75% 1965 అయితే 3013 ఎంత పర్సంటేజ్? సో ఎంత పర్సంటేజ్, 115%. సో 115 అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 15% వచ్చింది. సో 100 అనేది మనం కాస్ట్ ప్రైస్ అనుకున్నాం, ఎక్స్ట్రా ఎంత ఉంది, 15% ఉంది. సో 15% అనేది మనకి లాభం అవుతుంది. సో 3013 మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక ప్రాఫిట్ మనకి 15% అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ పార్ట్. సో వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా నేను స్టెప్స్ వేసి చేయొచ్చు, బట్ అది ఇంకా లెంతీ వీడియో అవుతుంది అండ్ అప్లోడ్ చేయడం చాలా టైం పడుతుంది. సో అందుకని నేను పీడిఎఫ్ ఫామ్లోనే అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియకపోతే కనుక ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, మీకు అక్కడి నుంచి ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.